శృంగవరపు కోట, మునిసిప్ వీధి, మొండి వీధి, గవర వీధిలో బాబు షురీటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, పట్టణ పరిషత్ అధ్యక్షుడు కె మల్లేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ ఎన్ రమణాజీ, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చక్కా కిరణ్ కుమార్, విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె వాసు, పి సాయిరాం, రవి, సన్యాసిరావు, సరిస అప్పారావు, దనివాడ లక్ష్మి, జ్యోతి, పవన్ కళ్యాణ్ అభిమానులు, టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి రోహిణి కుమార్ మోహన్ పలువురు టీడీపీ నాయకుల పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక ద్వారా గ్రామ ప్రజలకు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే మేని ఫెస్టోలోని అంశాలైన మహాశక్తి ద్వారా మహిళలకు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం పథకం, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం మరియు ప్రతి ఇంటికి కుళాయి, అన్నదాత పథకం, యువగళం నిధి, బీసీలకు రక్షణ చట్టం, పూర్తు రిచ్ పథకం వంటి సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే వాటిని మరల చేర్పించాలని సూచించారు. కొత్త ఓట్లపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అలాగే మనకు మహిళలందరివి ఇక్కడ అకౌంట్ చేసి ఇక్కడ డబ్బులు వేస్తాం. అలాగే మనకి తల్లికి వందనం. మన పిల్లలు ఎంతమంది ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల అనేది చదువుకోవాలి పిల్లలంతా. అది ఎంతమంది చదివితే ఇగో తల్లికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 పిల్లలు ఉద్యోగ వృత్తి అందుకోవాలి అంటే, నిరుద్యోగ వృత్తి అందుకోవాలి అంటే తల్లికి వందనం 15,000 సంవత్సరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందుకు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని సంకీర్ణ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో ఆశీర్వదిస్తూ 175 మంది అభ్యర్థులను కూడా ఉమ్మడిగా గెలిపించుకుంటూ ప్రజల అభిమానంతో మేము అసెంబ్లీలో కూర్చొని మరలా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శ్రీకారం చుడతామని, ఆ దశగా అడుగులు వేస్తామని, ఆ దశగా ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు నడిపిస్తారని. మరి ఈ ఎస్కోట్లో 3 పర్యాయాలు ఈ ఆడపిల్లని అభిమానించి నడిపించారు. తప్పకుండా ఈసారి ఏవేవైతే ఇంకా మా ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా వాడిని పూర్తి చేస్తాను. చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి కొళాయిలు, మా మహిళలందరికీ 8,000 ఇళ్ళు ఉంటే ఎస్కోట్ నియోజకవర్గంలో ఇంటింటికి కొళాయి ఇచ్చి వాళ్ళ రుణం నేను తీర్చుకుంటానని కూడా ఎస్కోట్ నియోజకవర్గ, ఎస్కోట్ టౌన్, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా